సినిమా నేను ప్రతి ఒక్కళ్ళం కూడా అంటే ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా సరే సినిమా మన ఊళ్ళో బస్సెక్కామంటే కొన్ని లగ్జరీ స్కూల్ పోయి సినిమా చేయని వస్తామండి. అలా వచ్చిన నేను ఒకండి. వచ్చినప్పుడు సో మెనీ థింగ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్, సో మెనీ ఇష్యూస్ వలన నేను టీవీ ఇండస్ట్రీలో బై విషెస్ ఆఫ్ మై ఆడియన్స్ అండ్ మై విషెస్ అందరి విషెస్ కూడా ఉండటం వల్ల నేను టీవీలో గత 20 ఇయర్స్గా చాలా మంచి ప్లేస్లో ఉన్నాను. తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఆర్కే మళ్ళీ అంటే చాలామంది తెలుసు అండి. అంటే పాత్రికేయులు మీరంటే సినిమా సైడ్ ఉంటారు కాబట్టి ఐ డోంట్ నో, బట్ మీ ద్వారా నేను కోరుకుంటుంది అదేనండి. అంటే నాకు ఒకసారి ప్రయత్నం నాకు కృషి గారు ఇచ్చారు, ప్రయత్నాన్ని ఇచ్చారు. దాగుడు మూత దండకర మూవీ చేశాను, దాన్ని రామోజీ గారు ప్రొడ్యూసర్ గారు అండి. అప్పుడు ఆ సినిమా నేను మంచి ప్రయత్నం చేశాను, బట్ నాకు కమర్షియల్గా నాకు మంచి తేలే బయట నాకు కమర్షియల్గా మంచి గ్రాఫ్ ఇవ్వలేకపోయింది, ఇవ్వలేకపోయింది. కానీ నా డ్రీమ్ అలానే ఉందండి, 20 ఏళ్ళ డ్రీమ్ అలానే ఉంది, అదే మూడ్లో ఉంది. అంటే నేను మీకు మీ ద్వారా చెప్పుకుంటున్నాను, మీరు నా గురించి కొంచెం రెండు ముక్కలు మంచిగా ఈ సినిమా గురించి మా గురించి చెప్పాలని ప్రయత్నం అండి అంతే, ఇది నాట్ సెల్ఫ్ ప్రమోషన్. సో అప్పుడు అనుకున్నాను ఏం మిస్ అవుతున్నాను, నేను ఏదో మిస్ అవుతున్నాను అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని నేను ఒక హీరోతో సినిమా చేద్దాం టైంలో గోపీ కిరణ్ అనే కుర్రాడు వచ్చేసి నాకు కథ చెప్పాడు, లైన్ చెప్పాడు, ఇది ఇలా ఒక హీరోకి ఇలా ఉంది, ఇలా జరిగితే ఎలా ఉంటుంది, ఇలా అని ఒక కథ చెప్పాడండి. నాకు చాలా బాగా నచ్చింది. ఆ నైట్ అంతా ఆలోచించాను, ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నాను, టీవీ ఇండస్ట్రీకి మంచి పొజిషన్లో ఉన్నాను, నేను చేసే 4 సినిమాలు కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉండాలనుకున్నాను అనే ప్రయత్నంలో 2 రోజులు ఆలోచించాను, ఆ సినిమా చేద్దాం ఈ సినిమా చేద్దాం అని. ఆ తర్వాత నాకు స్ట్రైక్ అయింది, నా మిత్రుడు ఒకరి ద్వారా మా డిస్కస్ చేస్తుంటే నాకు అనిపించిందండి, నాకు సంపూ గారు మా ఆఫీస్కి, మా హీరో గారు మా ఆఫీస్కి మేము టీవీ చేస్తున్న క్రమంలో 4-3 సార్లు పరిచయం అయింది. సచ్ నైస్ గై ఆయన, ఆయన టైం టు ఎత్తు, ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం మీ అందరూ బాగా తెలుసు. సో అయితే ఆయన చేస్తే బాగుంటుందని ఆలోచించారండి. ఆలోచించినప్పుడు ఏం ఆలోచించారు నాకు అనిపించింది, ఎందుకు చేస్తే బాగుంటుంది ఆలోచిస్తూ ఉంటే తెలుగు ఇండస్ట్రీలో ఈజ్ అన్లిమిటెడ్ హీరో నా ఫీలింగ్ వచ్చిందండి. నాకు అన్లిమిటెడ్ హీరో అంటే ఈయనకు బాండ్స్ లేవు, అంటే ఈయనకి ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద హీరోస్ని వాళ్ళకి కొన్ని చట్టాలు ఉంటాయండి, ఆ ఫ్రేమ్లో పనిచేయాలి వాళ్ళు తప్పదు అది. కానీ బట్ ఈజ్ అన్లిమిటెడ్ హీరో, ఈయన తెలుగు హాలీవుడ్ హీరో అండి. ఎంతో ఏమైనా చేయొచ్చు మనం, ఎంతో యాంట్మెన్ చేయొచ్చు, ఎంతో ఎవెంజర్స్ కూడా చేయొచ్చు మనం. అంటే ఈయనకు లిమిట్స్ లేవు, ఈయనకు బౌండరీస్ లేవు, హీరో కానీ ఫిక్స్ అయ్యి ఈయన చేస్తే బాగుంటుందని చెప్పి కలవడం జరిగింది. కలవగానే ఆయన ఇమ్మడే మన సాయిరాజ్ గారు ఆఫీస్లో ఉన్నారు, చేద్దాం సార్ మీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమవుతుంది చేద్దామని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. మీకు థ్యాంక్స్ సంపు గారు. నా ఫిల్మ్ జర్నీకి ఇది నేను కొంచెం మొదటి మెట్టుగా ఫీల్ అవుతున్నాను. అఫ్కోర్స్ నా బియాండ్ కృష్ణ గారు అంటే వాళ్ళతో నా సపోర్ట్ నాకు ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ సినిమాని అన్ని జాగ్రత్తలతో కమర్షియల్ మీట్ చేసామండి. దీని లక్కీగా ఆశా జ్యోతి గారు ప్రొడ్యూసర్ గారు, శ్రీధర్ గూడూరు తన సమర్పణలో, అంటే మీకు తెలుసు మాకంటే మీకు బాగా తెలుసు అండి, ఒక సినిమాలో చేయాలి, ఒక హీరోకి బడ్జెట్ ఉంది చేయడం అనేది ఇంటెన్షన్ అయితే కాకుండా ముందు తీసుకొచ్చామండి కథని. దీనికోసం వీళ్ళు నాకు ప్రొడ్యూసర్స్ చేసిన హెల్ప్కి వాళ్ళకి నేను రుణపడి ఉంటానండి. ఇది కామన్గా ప్రతి ఒక్కరు చెప్పే ఎక్స్ప్రెషన్ అయినా నేను చెప్తున్నాను ఆ విషయాన్ని. సో ఇక మిగతా విషయాలకు వస్తే ఈ ప్రజ్వల్ కానివ్వండి, నాకు పూర్ణాచారి గారు కానివ్వండి, లేదంటే ఇక్కడ లేని టెక్నీషియన్స్ ఇప్పుడు నాకు రైటర్స్ మోహన్ రైటర్ మోహన్ కానివ్వండి, శివరామ్ కానివ్వండి, ప్రతి సీను వాళ్ళు మ్యాక్సిమం దే ట్రైడ్ అండి. సరే సాంగ్స్ కానీ రీరికార్డింగ్ కానీ ప్రజ్వల్కి నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఈ సినిమా బాగా ఆడిన తర్వాత అతనికి చాలా మంచి లైఫ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు.